మొదటి పేతురు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహము వలె అని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు యూదా గోత్రపు సింహంగా ప్రతి సాతాను కుతంత్రంన్నింటినీ కూడా విడిపించి వాటిని త్రొక్కివేసి పాతాళంలో బంధించే శక్తి గల దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి భయపడకండి. మీ విరోధి అయిన సాతానుకు జడియకండి. మీ విరోధి అయిన సాతాను మీకు పెడుతున్న సమస్యలను బట్టి దిగులు పడకండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి. నిబ్బరమైన బుద్ధి అనగా దేవుని కొరకు కదలని వారిగా స్థిరులుగా జీవించాలని దేవుడి రోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు. రెండవదిగా చూసినట్లయితే మెలకువగా ఉండాలి. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నారు. మెలకువగా ఉండి ప్రార్థించుడి అని దేవుడు సెలవిచ్చాడు. ప్రతి విషయంలో ప్రతి సమయమందు మెలకువ జీవితము కలిగి ప్రతి విధమైన ఆటంకాన్ని మనము బంధించాలంటే మెలకువగా ఉండి ప్రార్థనలో ముందుకు సాగాలని దేవుడు మీతో కోరుతూ ఉన్నారు. మూడవదిగా చూసినట్లయితే విశ్వాసమందు స్థిరులై ఉండాలి అని దేవుడు సెలవిచ్చారు. నా ప్రియ సహోదరులారా, విశ్వాసమందు స్థిరులై కదలని వారిగా దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి కదల్చబడని విశ్వాసముతో ముందుకు సాగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసమందు స్థిరులై ఉండండి అని దేవుడు సెలవిచ్చాడు. మీ విరోధి అయిన సాతానును ఈరోజు మీరు జయిస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు మీతో కోరుతూ ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి విశ్వాసమందు కదల్చబడిన వారిగా స్థిరులై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ వాగ్దానము మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఇటు అటు తిరుగుచున్నాడని నీ వాక్యం సెలవిచ్చిన విధంగా ఇదే దినం వారిని పీడిస్తున్న ప్రతి బంధకాల నుండి ఇప్పుడే ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక. సాతాను శక్తుల నుండి ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక. ప్రతి ఒక్కరు ఇప్పుడే యేసు నామంలో ప్రతి సాతాను కుతంత్రముల నుండి విడుదల పొందుదురుగాక. పరిశుద్ధాత్మదేవ, మీరే బలపరిచి ఆశీర్వదించి ప్రతి సాతాను కుతంత్రము నుండి విడిపించమని నా శరీరం యేసు పరిశుద్ధ నామములో ఇప్పుడే ప్రతి ఒక్కరు నిబ్బరమైన బుద్ధి గలవారై జీవించుదురుగాక. మెలకువగా ఉండి నీ కొరకు జీవించుదురుగాక. విశ్వాసమందు స్థిరులై ఉండి నీ కొరకు పరిచర్య చేస్తూ విశ్వాసముతో కూడిన ప్రార్థనలో సాతానును జయించే శక్తిని పొందుకొని నీలో జీవించుటకు సహాయము చేయమని నా శరీరం యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.